మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఉగాది రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను వేరే వారి చేతికి అస్సలు ఇవ్వకూడదు. మరి ఆ వస్తువులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది పండుగకు సంబంధించిన మత్స్య మహాపురాణంలోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుద్ధ పాడమి రోజే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని తెలిపే మత్స్య మహాపురాణంలోని ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం శౌనకాది మహామునులు శ్రీ మహావిష్ణు యొక్క మత్స్యావతారం గురించి తెలుసుకోవటం కోసం సూతుడిని ఇలా అడిగారు. సూత, శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తటానికి కారణమేమిటి? మత్స్యావతారం గురించి తెలుసుకోవాలని ఉంది, కాబట్టి మాకు పూర్తిగా వివరించండి అని కోరుకుంటారు. దానికి సూతుడు మత్స్య మహాపురాణం గురించి ఇలా చెప్తాడు. నీళ్లు నరులకు ప్రాణాధారం. అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మమూర్తియే నారాయణుడిగా చెప్పబడతాడు. మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు, అన్ని వైపులా ఒక వస్తువుగాని ప్రాణంగాని ఉండేది కాదు. అయితే ముందు ఒక వస్తువు రూపం పుట్టింది. దాని నుండి మహత్తు, దాని నుండి అహంకారం, దాని నుండి గుణాలు, అక్కడి నుండి బ్రహ్మాదుల సృష్టి జరిగింది. బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలమయంగా ఉండేది. ఆ జలవర్ణంలో మహాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్రంపై ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తరువాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది. జలవర్ణంలో శయనించి ఉన్న ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలయబెట్టగా అందులో నొరగ పుట్టి రెండు బుడగలు లేచాయి. ఆ బుడగల నుండే భూమి ఆకాశాలు ఏర్పడ్డాయి. అలానే భూమి మీద రాళ్ళు కొండలు కూడా కల్పింపబడ్డాయి. ఆ సమయంలో మహాపురుషుని నాభి నుండి ఒక కమలం జన్మించింది. అప్పుడు నారాయణుడు ఒక తుమ్మెదై ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు. తన తేజస్సును అందులో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు. తరువాత ఆ కమలం నుండి నాలుగు ముఖములతో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మదేవుడు తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు. బ్రహ్మదేవుడికి ఏం చెయ్యాలో తోచక ఆ తామరతాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు. అక్కడ నారాయణుని గర్భకుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో నదులతో కొండలతో కనిపించగా భయపడి మళ్లీ బయటకు వచ్చాడు. ఆ కమలంలో ఏం చెయ్యాలో తోచక ఒకచోట కూర్చొని ఉంటే అతనికి తపస్సు చేయి తపస్సు చేయి అనే మాటలు వినిపించాయి. అలా బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, సృష్టిని ఏర్పాటు చేయాలనే నెపంతో నేను నిన్ను సృష్టించాను, కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయటం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు. స్త్రీరూపమైన ఆ ప్రకృతి అంతా నీకు అన్ని విధాలా సహకరిస్తుంది. ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇక ప్రకృతి అతనికి సరస్వతి రూపంలో కనిపించింది. బ్రహ్మదేవుడు పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు ఏకమయ్యారు. వారిద్దరి కలయిక వల్ల బ్రహ్మ ముఖం నుండి ఆరేసి అక్షరాల చొప్పున పుట్టాయి. అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది. తరువాత బ్రహ్మ కనుబొమ్మల నుండి దక్ష ప్రజాపతి, మనస్సు నుండి సనత్కుమార, సనస్తు జాతు అనేవారు కశ్యపాది ప్రజాపతులు జన్మించారు. వీరందరూ నివసించటానికి చోటు కావాల్సిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. వెంటనే కోటి సూర్య తేజస్సుతో జలాలను ఇంకింపచేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, భూమి ఊర్ధ్వలోకాలు ఏడు, అతల వితల సుతలాది అధోలోకాలను ఏడు నిర్మించాడు. ఈ లోకాలన్నింటిలో దేశాలు, రాజ్యాలు, నదీ నదులు, సముద్రాలు, పల్లెలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను, జీవరాశులను సృష్టించాడు. ఆ విధంగా సృష్టింపబడిన జీవులందరికీ కాలప్రమాణాలు ఏర్పడ్డాయి. ఆ జీవుల ఆయుర్దాయం 100 సంవత్సరాలుగా నిర్ణయింపబడ్డాయి. 15 రెప్పలపాటు కాలము ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి ఒక దినం, 15 ముహూర్తాలు ఒక పగలు, 15 ముహూర్తాలు ఒక రాత్రి, 15 దినాలు ఒక పక్షం లేదా అర్ధమాసం,
ఇలా మానవలోక కాల ప్రమాణాలు నిర్ణయింపబడ్డాయి. ఈ విధంగా మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజుగా నిర్ణయింపబడింది. అదేవిధంగా 17,28,000 మానవ సంవత్సరాలు కృతయుగ ప్రమాణం, 12,96,000 మానవ సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం, 8,64,000 మానవ సంవత్సరాలు ద్వాపరయుగ ప్రమాణం, 4,32,000 మానవ సంవత్సరాలు కలియుగ ప్రమాణం. ఈ 4 యుగాలు కలిపి మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1,000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, మరొక 1,000 గడిస్తే ఒక రాత్రి, అంటే 2,000 మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలా బ్రహ్మదేవుడికి ఒక పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టి ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టంతా ప్రళయం వచ్చి నాశనమవుతుంది. తరువాత 1,000 మహాయుగాలు గడిచిన తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టిని యథావిధంగా ప్రారంభించి సృష్టిస్తాడు. ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమైంది. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను, శ్రద్ధగా వినండి అని సూతుడు సౌనకాది మహామునులతో ఇలా చెప్పసాగాడు. పూర్వం ద్రావిడ దేశంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను విష్ణుభక్తుడైన ధర్మాత్ముడు. అతని రాజ్యంలో ఉన్నవారంతా కేవలం సత్యం మాత్రమే పలికేలా శాసించేవాడు. అందువల్లే అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది. సత్యవ్రతుడు ప్రతిరోజు నదికి పోయి స్నాన సంధ్యాది కృత్యాలను ముగించుకొని వచ్చేవాడు. అలా ప్రతిరోజూ జరుగుతుండగా ఒకరోజు రాజు స్నానం చేసి సూర్యునికి ఆర్కెమిస్తుండగా అతని చేతిలో ఒక చేప పడింది. దానిని అతను నీటిలో వదిలేశాడు. మళ్లీ అతను నీటిని చేతిలో తీసుకున్నప్పుడు ఆ చేప మళ్లీ కనిపించింది. ఆ చేప మహారాజుతో ఇలా అంటుంది, "రాజా, ఇక్కడున్న పెద్ద చేపలు నన్ను తినటానికి ప్రయత్నిస్తున్నాయి. దయచేసి నన్ను కాపాడు" అని వేడుకుంది. దాంతో రాజు ఆ చేపను తన పాత్రలో వేసి తీసుకువెళ్తాడు. అలా చేపను తీసుకువెళ్లిన తరువాత రోజు అది పాత్రలో పట్టనంత పెద్దదిగా మారిపోయింది. దాంతో రాజు ఆ చేపను ఒక గంగాలం వంటి పాత్రలో వేయిస్తాడు. తరువాత రోజు అది కూడా పట్టలేదు. అలానే అది పెరిగి పెద్దదవుతుండటంతో దానిని ఒక చెరువులో విడిచివేస్తాడు. మరుసటి రోజు చూస్తే ఆ చెరువు కూడా పట్టలేదు. రాజు ఇక చేసేది లేక దానిని అతి కష్టం మీద సముద్రంలో విడిచిపెడతాడు. అప్పుడు ఆ చేప రాజుతో ఇలా అంటుంది, "ఓ సత్యవ్రతుడా, నేను శ్రీ మహావిష్ణువుని. నేను మత్స్యావతారాన్ని ఎత్తి నీ దగ్గరకు చేరుకున్నాను. నువ్వు నన్ను ఎంతో భక్తిశ్రద్ధలతో బాగా కాపాడావు. ఇంకో 15 రోజుల్లో ఒక ప్రళయం రాబోతుంది. దాంతో ఈ లోకమంతా మహాసముద్రపు నీటితో నిండిపోయి జీవులన్నీ చనిపోతాయి. కానీ నీలాంటి సత్యవ్రతుడు ఆ ప్రళయంలో చనిపోవటానికి వీల్లేదు. కాబట్టి నువ్వు ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో మళ్లీ సృష్టి చేయటానికి అవసరమయ్యే ఔషధాలను, విత్తనాలను వేసుకొని సిద్ధంగా ఉండు. నీతో పాటు సప్తమహర్షులు కూడా ఆ నౌకలో ఎక్కుతారు. అప్పుడు నేను మీ అందర్నీ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవతాడును నా నోటితో పట్టుకొని లాక్కుంటూ తీసుకువెళ్తాను. ప్రళయం సమాప్తం అయ్యేంత వరకు మీకు తోడుగా ఉండి కాపాడతాను" అని పలుకుతుంది. మత్స్యావతారంలోనున్న శ్రీ మహావిష్ణువు మాటలు విని ఆ రాజు ఎంతో సంతోషించి ఆ విధంగానే సిద్ధం చేసుకొని ప్రళయం కోసం ఎదురు చూస్తుంటాడు. ప్రళయ సమయం ఆసన్నమైంది. ద్వాదశ ఆదిత్యులు ఆకాశంలోకి ప్రవేశించారు. ఆ ఎండకు వేడికి సర్వ జీవరాశులు నిప్పుల్లో మాడి మసైపోతున్నారు. అగ్నిదేవుడు విజృంభించి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొంతకాలం ఇలా గడిచాక మహావర్షం కురిచింది. దాంతో విశ్వమంతా జలంతో నిండిపోయింది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటంతో సత్యవ్రతుడు మరియు విత్తనాలతో నిండి ఉన్న వాడ సురక్షితంగానే ఉంది. ఆ సమయంలో మత్స్యావతారంలోనున్న శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ పడవతాడును నోటితో చేప పట్టుకుంది. ఆ సమయంలో సప్తమహర్షులు పడవలోకి ఎక్కారు. ఆ చేప వారందరూ ఉన్న ఓడను లాక్కుంటూ తీసుకుపోయింది. అనుకోకుండా 4 వైపులా మహా అంధకారం అలుముకుంది. కేవలం ఆ చేప తేజస్సు మరియు సప్తమహర్షుల తపస్సు తేజస్సు తప్ప ఎటు చూసినా చిమ్మచీకటిగా ఉంది. ఆ విధంగా ప్రళయం అంతమయ్యే వరకు ఆ చేప వారందర్నీ కాపాడుకుంటూ వస్తుంది. తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని ప్రయత్నిస్తుంటాడు. కాని బ్రహ్మదేవుడు నిద్ర మేల్కొని చూడగా సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించుకొని పోతాడు. వేదాలు లేకుండా సృష్టి చేయటానికి తగినంత శక్తి సామర్థ్యం బ్రహ్మ దగ్గర లేదు.
ఇక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనస్సులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమవగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు, దేవా, నీకు తెలియంది ఏదీ లేదు. నీవల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి. నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా వద్దనున్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వల్ల సృష్టి చేయటంలో నాకు శక్తి పోయింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు, బ్రహ్మదేవా, విచారించకు. నేను ఈ మత్స్యావతారంలో వెళ్లి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకొని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని సముద్రంలోకి వెళ్తాడు. సోమకాసురుడు దొంగిలించిన వేదాలు ఆహార పదార్థాలు అనుకొని మింగుతాడు. కాని అతనికి ఆకలి తీరలేదు. ఆహారం కోసం సముద్రంలో వెతుకుతుండగా ఆ సమయంలో చేపరూపంలోనున్న శ్రీహరిని చూసి మింగాలని ప్రయత్నిస్తాడు. ఆ విధంగా శ్రీహరి సోమకాసురుడి మధ్య భీకర యుద్ధం జరిగింది. సోమకాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అవటం వల్ల వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో చేపరూపంలోనున్న శ్రీ మహావిష్ణువు కోరలతో పొటను చీల్చి సంహరించి అతని కడుపులోనున్న వేదాలను ఒక దక్షిణావర్త శంఖం తీసుకొని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు. శ్రీహరి చేతిలోనున్న వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చి, బ్రహ్మదేవా, ఈ సృష్టిని కొనసాగించమని చెప్తాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకొని సృష్టి చేస్తాడు. ఆ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూతుడు శౌనకాది మహర్షులకు వివరిస్తాడు. ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక ఉగాది రోజున పొరపాటును కూడా ఈ వస్తువులను దానం చేసిన వేరే వారి చేతికి ఇచ్చిన ఇంట్లోని ధనం అస్సలు నిలువదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. పొరపాటున ఉగాది రోజు ఈ వస్తువులను ఇంటికి వచ్చిన బంధువులకు కానీ లేదా వేరే వారికి కానీ ఇస్తే ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కొత్త సంవత్సరంలో ఇక మీరు కష్టాలు అనుభవించక తప్పదు. ఉగాది రోజు చాలామంది దానాలు చేస్తుంటారు. అలా దానం చేసేవారు పొరపాటున కూడా చీపురును దానంగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు, డబ్బు ఊరికే ఖర్చవుతూ ఉంటుంది. అలాగే ఉగాది రోజు కొబ్బరి నూనెను ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా మీ చేతితో కొబ్బరి నూనె ఇవ్వకూడదు. అలానే మీ చేతితో రాయకూడదు కూడా. అలాగే కొబ్బరి నూనెను ఫ్రీగా ఎవరికీ ఇవ్వకూడదు. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి వారి వెంటే వెళ్ళిపోతుంది. ఇంట్లో వారి చేతికి ఇవ్వవచ్చు కానీ బయట వాళ్లకు మాత్రం కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు. అలాగే ఈరోజు కత్తులు కత్తెర్లు సూదులు లాంటి పదునైన వస్తువులు కూడా ఎవరి చేతికి కూడా ఇవ్వకూడదు. అలా ఇవ్వటం వల్ల రాబోయే సంవత్సరంలో మీకు వైరం వస్తుంది, దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది, ఏది చేసినా కలిసిరాదు, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. కనుక ఉగాది రోజు ఇలాంటి వస్తువులను ఎవరికీ ఇవ్వవద్దు. అలాగే ఈరోజు ఆహారం దానం చేసేవారు పాడైపోయిన ఆహారాలను దానం చేయవద్దు, దీనివల్ల న్యాయ సంబంధమైన సమస్యలు వస్తాయి. అలాగే ఈరోజు చిరిగిన వస్తువులను దానం చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు దాన ధర్మాలు చేసేటప్పుడు వేరే వారి చేతికి వస్తువులను ఇచ్చేటప్పుడు ఈ నియమాలను తప్పక పాటించండి. లేదంటే దరిద్రదేవత మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుంది. కనుక తప్పక ఈ నియమాలను పాటించండి.